తరం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి. 5 సంవత్సరాల్లో ప్రజా ప్రయోజక కార్యక్రమాలు చేయలేదన్నారు గిట్ల. సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియా ప్రెస్ లో మాట్లాడారు. इवा पार्टी ये मुखम पेको वाल ओटा गत 5 संवसवर्ग मंडल लपट ये प्रयोज प्रजा प्रयोजन कार्यक्रम निर्वर्तक कालक्षेपम से नैतिक शक्ति तो इवा ओटाड़ता ये राजकीय पार्टी इवा कांग्रेस पार्टी की तब ओटल अड़गे हक ये पार्टी लेने विषय कंडीशनल तेलंगाना राष्ट्रम रावडानिकि अनेकमैनटुवंटि इब्बंदुलु पेट्टिनटुवंटि पार्टी भारतीय जनता पार्टी. चंद्रबाबु नायडु ई राष्ट्रानि 9 संवत्सरालु मुख्यमंत्रिगा 9 संवत्सरालु प्रतिपक्ष नायकुडिगा उंडि 2 मासालु आंध्र प्रांतंलो कूडा सकल जनुलु सभलु जरुगुते अक्कड पोयि एं चेप्पाडु तेलंगाण आपिंदि नेने चेप्पाडु. तेलुगुदेशं पार्टी एदैते उन्नदो तेलंगाण प्रांतं लोपट ప్రజలను ఇంకా కూడా మోసం చేసే ప్రయత్నం చేయడం లోపల అర్థం లేదు. మేము అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి అన్నారు, మైనారిటీని ఉప ముఖ్యమంత్రి అన్నారు. కానీ వాళ్ళు ఏం జరుగుతుందో బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆర్కి ముఖ్యమంత్రి ఎంత తెలుగుదే కాంగ్రెస్ తో కానీ ఉభయ పార్టీతో నిలగలుగుతాడు. ఉగాది పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో యాదవ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మల్లన బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డబ్బు చప్పులతో శివసత్తుల పూనగాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. సుల్తానాబాద్ పూసాల్లోని శాస్త్రనగర్లో యాదవ కమ్యూనిటీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సుల్తానాబాద్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొనడంతో సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన తంగేల రాజు తలకు తీవ్ర గాయమైంది. ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం అయ్యింది. పోలీసులు క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 60 నెలల్లో ఆ పనులను చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి. సుల్తానాబాద్ లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని గుజ్జుల ప్రారంభించారు. బీజేపీ జెడ్పీటీసీ ఎంపీడీసీలుగా పోటీ చేసే అభ్యర్థులు నేతలున్నారు. ఈ దేశంలో తప్పకుండా 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయని పనులను 60 నెలల్లో చేసి చూపిస్తాం. ఈ దేశం ప్రపంచ దేశాలకు పోటీ పడంగా భారతదేశాన్ని తయారు చేస్తాం. అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాజీ మంత్రులు బీజేపీలా తెలుగుదేశంలో అనేక మంది చేస్తూ ఉన్నారు. రోజుకి రోజు రేటింగ్ పెరుగుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఆలోచన ఎవరి భయానికి వీళ్ళందరూ పార్టీని మారుస్తున్నారు అంటే కేవలం భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కొరకు. ఈ దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలో భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర బిందువు అయింది. పాపం చాలామంది జెడ్పీటీసీలకు టికెట్లు ఇప్పించింది మన ఎంపీ వివేక్ టీఆర్ఎస్ పార్టీ. ఆయన పోయి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పరిస్థితి అద్వానం వీళ్ళకి ఏం చేయాలో అర్థమైన లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజకీయాలు. రాజకీయాలు అంటే ఇంత చులకన, ఇంత అవహేళన, ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితులు ఇంకెన్నో లేవు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కనిపించారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కనిపించారు అని అంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కష్టపడికి టీఆర్ఎస్కు బలం లేదండి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లకు ఎందుకు పోతున్నాయంటే టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లకు పోతున్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గట్టపల్లి గ్రామాల్లో ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయంలో చుట్టూ ఎడ్ల పండ్లతో ప్రదక్షిణాలు చేశారు. ప్రతి ఉగాది పండుగ రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే సమయంలో ఈ ఎడ్లబండ్ల ద్వారా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చుట్టూ ప్రదర్శన జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నది సకల ప్రాణికోటి కూడా మరియు జీవరాశులన్నీ కూడా క్షేమంగా ఉండాలని సకల జనులు అందరూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవి బుల్లెటిన్ విశేషాలు మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం।